దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. దాదాపు 3 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నా కూడా నిన్న గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక నా పేరు ఒడుగు శ్రీకాంత్, అగ్నికులక్షత్రియ సంఘాల ప్రతినిధిగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. అయితే గడిచిన 2 రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మా సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం, అయ్యా ఈరోజు మీరు గెలిచి చట్టసభలో అడుగుపెట్టిందే మెజారిటీ అయిన మా వర్గం ఓట్ల ద్వారా. అటువంటి వర్గాన్ని మీరు ఈరోజు చాలా చులకన భావంతో మీరు జాతి అనేదాన్ని ఒక వాక్యాన్ని మీరు వాడి మమ్మల్ని అగౌరవపరచడం అనేది చాలా దౌర్భాగ్యం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు ఏవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు దారిదీయాలు మీరు దోచుకోవడానికి ప్రయత్నం అయితే చేశారో ఆ ప్రయత్నంలో భాగంగా కొండబాబు గారు మిమ్మల్ని అడ్డుకట్టవేయటం, ఆయన మీద మీరు ఏదో రకంగా రాజకీయ దుమారం చేయాలనేది మీ ఎత్తుగడ, దానిలో భాగంగానే మీరు ఇటువంటి జాతహంకార వ్యాఖ్యలను చేసి ఈరోజు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మీరు అగ్నికులక్షత్రియులకు కానీ మీరు కనుక ఇటువంటి వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకుని మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ అనేది రూపొందించి మీ ఆగడాలను కట్టడి చేస్తామనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీరేవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ ఎంఎస్ఎన్ చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు గురికాబోతున్నారో వాటిని ఈ మధ్య కాలంలోనే ఏవైతే స్టేడియం కోసం ఆ భూమి సేకరణ జరిగి ఆ భూమిని ఈ కొండబాబు గారు స్టేడియం గురించి ఆపుదామనుకున్న భూమిని మీరు ఆక్రమించుకోవాలన్న క్రమంలో అక్కడ డంప్ యార్డ్ నుంచి చెత్త తీసుకొచ్చి ఆ ఏరియాలో డంప్ చేసి దాన్ని ఆక్రమించాలని మీరు ప్రయత్నం చేశారు, దాన్ని ఆయన అడ్డుకట్ట వేశారు. ఇట్లాంటి అనేక ఆక్రమణలకు మీరు అక్కడ కాకినాడలో చేస్తూ ఉన్నారు. వీటిలన్నింటికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఈ సామాజిక వర్గాన్ని వెనక్కు తోలాలంటే ఇటువంటి ఆ జాతహంకార కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వెనకపోతారు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు మాది మా హక్కు, మా సంపద, దాన్ని మేము కాపాడుకోవడానికి మీలాంటి ఎంతమంది వచ్చినా కానీ మేము ముందుంటామని, ఇటువంటి కార్యక్రమాలు మీరు మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోవాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము తదుపరి కార్యాచరణ కూడా చేస్తామనేసి మేము మీకు తెలియజేస్తున్నాం. నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ కృష్ణమేన్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో మత్స్యకారులపై భౌతిక దాడులు, అసభ్య పదజాలంతో దూషించడం, అలాగే పోలీసు చిత్రహింసలు తట్టుకోలేక మాచర్ల దుర్గారావు బలవర్మణ చేసుకోవటం, అలాగే మత్స్యకారుల సమస్య పరిష్కరించమని సూళ్ళూరుపేట శాసనసభ్యులు సంజీవ్ గారి దగ్గరికి మత్స్యకారులు వెళ్ళగా ఒక పశు జాతితో సరిపోల్చి అవమానపరచడం కానించి, తాజాగా కుల దుర్హంకారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకినాడ సిటీ శాసనసభ్యులు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను ఉద్దేశించి మీ జాతి అమ్ముడిపోయే జాతిగా, మీ జాతి ఒక హీనమైన జాతిగా వ్యాఖ్యిస్తూ మా మత్స్యకారుల మనోభావాలని గాయపరిచారు. ఈ సందర్భంగా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి, నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ పళ్ళు రాలతీ జాగ్రత్త. ఖబర్దార్, మత్స్యకారుల మీద నీ పిచ్చి ప్రలాపాలు మానుకోకపోతే కనుక 2024 ఎన్నికల్లో నీకు రాజకీయ సమాధి కడతామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. ఇప్పటికే అనేక సందర్భాల్లో నువ్వు నీ నోటు దురుసును మా మీద నువ్వు ప్రయోగించావు, కానీ భరించాం, సహించాం. ఇకనైనా నీ వ్యాఖ్యలను బేషరతగా వెనక్కి తీసుకుని యావత్ మత్స్యకార జాతికి నువ్వు బేషరతగా క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తాం, నీ అంతు తెలుస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికి సంఘటన జరిగి దాదాపు 3 రోజులు కావస్తున్నా కూడా
చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన రాలా. రాకపోగా నిన్న ఒక పత్రికలో ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో కాలు జారాను చేయి జారాను అంటున్నాడు. ఏం తమాషాగా ఉందా? ఏం పెచ్చపెచ్చగా ఉందా? నువ్వు మాట్లాడి నీ ఫేస్బుక్లో నువ్వు షేర్ చేసిన దాన్ని నువ్వు వక్రీకరిస్తూ మత్స్యకారుల మీద నువ్వు గోండేదం చేస్తావా? ఎవడోట్లతో గెలిచావు నువ్వు? నువ్వు నెగ్గింది మత్స్యకార ఓట్లతో. దాదాపు 60,000 ఓట్లు ఉన్న మత్స్యకార ఓట్లతో నెగ్గిన నువ్వు మత్స్యకారులు ఈ రకంగా నువ్వు దూషిస్తావా? కాబట్టి వీటిలన్నింటి వెనకాల దారంపూడి చంద్రశేఖరతో పాటుగా ప్రభుత్వం కూడా, ప్రభుత్వ హస్తం కూడా ఉందని కూడా మేము భావిస్తున్నాము. ఈ సంఘటన అన్నింటి మీద బాధ్యతలను గుర్తించాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఎవరైతే శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళని తక్షణమే బర్తరఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకుంటాము. ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ సంగతి మేము తెలుసుకొని కూడా మేము ఈ సందర్భంగా హత్య చేస్తున్నాము. గడిచిన 2 రోజులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే అగ్నికులక్షత్రియ జాతి ప్రతినిధిగా ఉన్నటువంటి వనమాడి కొండబాబు గారిని ఉద్దేశించి మీరు 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్లు దోచుకునే జాతి అని చెప్పేసి జాతి అహంకార దూషణలు అనేవి చేయటం చాలా దురదృష్టకరం. మేము కొండబాబు గారు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మీరు ఈ జాతి అహంకార వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ఏవైతే మీరు చేశారో ఆ వ్యాఖ్యల మీద మీరు బేషరతుగా అగ్నికులక్షత్రియ జాతికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షాన మీరు ఏవైతే రాజ్యాధికారాన్ని చలాయించడానికి మూలాలుగా ఉన్నటువంటి అగ్నికులక్షత్రియ జాతి ఓటు ఏదైతే ఉందో మీకు పూర్తిగా వ్యతిరేకంగా పడేదానికి మీరే మార్గాన్ని చేసుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ఈ జాతికి ఎంతో రుణపడి ఉన్నారు. దాన్ని మర్చిపోయి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా అహంకారానికి మమ్మల్ని, మీ అహంకారానికి తెలియజేస్తుంది. మేము ఏదైతే కొండబాబు గారు మల్లాడి సచ్చిలింగం నాగర్ ఛారిటీస్ ట్రస్ట్ భూముల్ని మీరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో దాన్ని అడ్డుకట్ట వేసినందుకు గాను మీరు ఇటువంటి కక్షపూరిత చర్యలు చేయటం అనేది చాలా హేయమైన చర్యలు. ఈ హేయమైన చర్యలు మీరు మానుకుని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్, మీరు ఏమనుకుంటున్నారో మీ రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా చేయడానికి ఈరోజు అగ్నికులక్షత్రియ జాతి మొత్తం కంకణం కట్టుకుంటుంది. మీరు గుర్తించకపోతే కనుక మీ భవిష్యత్ కార్యాచరణకు మేము ఖచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే మేము మీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశం ఫిస్టర్మెన్ ఏపీ ఫిస్టర్మెన్ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ మహేష్ మిత్రుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కుల దుర్హంకారి రెడ్డి అహంకారి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని ఉద్దేశిస్తూ తీవ్రంగా అవమానపరిచాడు. ఒకనొక సందర్భంలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన రాజకీయ ప్రతిపక్ష నేత అయినా సరే వనమాడు కొండబాబు గారిని ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడారు. కొండబాబు, 1 కోటి రూపాయలు పెట్టి నువ్వు గుడి కడితే 4 కోట్లు వసూలు చేసే జాతి నీదని చెప్పి యావత్ మత్స్యకార జాతిని ఉద్దేశించి ఆయన కించపరిచాడు. ఈ విషయం మీద ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పును ఆయన గుర్తించలేకపోతున్నాడు. నీ తప్పును గుర్తించకపోతే నీకు ఓట్లు వేసిన మత్స్యకారులు మేలుకున్నారు. ఇప్పటికే భవిష్యత్ ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి కూడా మేము వ్యతిరేకంగా జారీ చేస్తున్నాము. తక్షణమే బేషరతుగా నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మత్స్యకార జాతికి నువ్వు క్షమాపణ చెప్పిన పక్షంలో మా రాజకీయ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాము. నీ సంగతి తెలుస్తాం. ఖబర్దార్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పటికే ఒక మెట్టు దిగిన చంద్రశేఖర్ రెడ్డి నిన్న పత్రికల్లో మాట్లాడుతూ నేనేదో పొరపాటున కారు జారని చేయి జారని అంటున్నాడు. నువ్వేం ఆడపిల్ల కాదు, కాలు చేయ దాటడానికి నువ్వు ఒక స్థానిక శాసనసభ్యులవి ముండా. నువ్వు నోటికొచ్చేట్టు మాట్లాడతావు అంటే ఏం మేము గాజుల దొరుకులు కూర్చున్నావా? మా ఓట్లతో దగ్గర నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు తక్షణమే చెప్తున్నావు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ పిచ్చి ప్రలాపాలు నువ్వు మానుకోకపోతే కనుక నీకు గట్టిగా బుద్ధి చెప్తాము. నీ సంగతి కూడా తెలుస్తాం. 2024 ఎన్నికల్లో నీకు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ అంతు తెలుస్తాం.